కులపెద్దలు తనను కులం నుంచి బహిష్కరించారని మనస్తాపంతో వాటర్ ట్యాంక్ ఎక్కాడు ఓ రైతు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కరావుపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డి 10 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీలో అవినీతిపై ప్రశ్నించినందుకు గత 4 సంవత్సరాలుగా కుల బహిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటికి ఎవరు వచ్చినా వారికి జరిమానా విధిస్తున్నారని ఆవేదనకు గురై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురైన మల్లారెడ్డి గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఇప్పటికి నెల మీద వారం రోజులైనప్పటికి ఎస్ఐ గారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి మధ్యలో 4వ తారీఖు నాడు వారం రోజులు చూసి కరీంనగర్ సిపి గారికి ఫిర్యాదు చేసిన సిపి గారు కూడా ఎలాంటి న్యాయం చేయలే. మరి ఎస్ఐ గారు తప్పుడు సమాచారం చెప్పినా ఏం చెప్పినా తెలియదు. మళ్ళీ 23వ డేట్ నాడు మళ్ళీ సిపి గారికి ఎస్ఐ గారు ఎలాంటి చర్యలు తీసుకోలేరని మళ్ళీ ఫిర్యాదు చేసిన అయినా సిపి గారు ఎలాంటి న్యాయం చేయలే. మరి సిపి గారి పైన కూడా సిపి గారు చర్యలు తీసుకోలేరని కలెక్టర్ గారికి కూడా 28వ ఫిర్యాదు చేసిన అయినా ఇలాంటి న్యాయం జరగలే. మానవ హక్కుల సంఘానికి రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాళ్ళకు కూడా పంపినా నాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ మానవ హక్కు ఈ యొక్క పౌరునిగా ఈ సమాజంలో బతికే హక్కు మానవునికి ఉందా లేదా? ఒక సమాచార హక్కు చట్టంపై నేను ఒక్క దరఖాస్తు పెట్టి అవినీతిని వెలికితీసి దాన్ని బహిర్గతం చేసినందుకు మా కుల పెద్దలు నన్ను కుల బహిష్కరణ చేసి ఇప్పటికీ 4 సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు లేవు. మరి అధికారులు ఒకే వర్గానికి కొమ్ము కాస్తున్నారా?